సాంకేతిక పరిజ్ఞానాన్ని సోషల్ మీడియాను భారత రాష్ట్ర సమితి విస్తృతంగా వినియోగించుకొని ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళాలని సిరిసిల్ల టిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్ల రగుడు సమీపంలో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన పార్టీ టెక్నికల్ సెల్ వింగ్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో కలిసి కే తారక రామారావు ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజలు తమ పరిపాలనలో సంతోషంగా ఉన్నారని, ఎన్నికల సమయం ఆసన్నమైన తరుణంలో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చిల్లర మాటలకు ఆగం కావద్దని, రాష్ట్రంలో గులాబీ జెండా మళ్లీ ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. సంబంధించిన అభివృద్ధి సంక్షేమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న మంత్రివర్యులు అన్న గౌరవనీయులు ప్రత్యేకంగా అనుకోకుండా వచ్చేసిన అతిథి ధర్మాపురి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి అన్నగారు గొప్పల ఈశ్వర్ గారికి, గౌరవనీయులైన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు సీనియర్ మాజీ ఆర్టీసీ చైర్మన్ గారు అన్నగారు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, వేదిక పైన ఉన్న సోదరుడు ఓయూ జేఏసీ ఉద్యమ నాయకుడు మానకొండూరులో మొన్నటిదాకా విస్తృతంగా పనిచేసి భారతీయ జనతా పార్టీ దగా చేసిన తర్వాత నేను కూడా మేము కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేను కూడా గులాబీ దండలో చేరుతానని వచ్చిన మా తమ్ముడు ధరువు ఎల్లండ గారికి, అదేవిధంగా వేదిక పైన ఆశ్రయిన ఎస్పీ చైర్మన్ గారికి, సెస్ చైర్మన్ గారికి, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులకి, రైతు బంధు సమితి అధ్యక్షులకి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆగన్న గారు, అన్న గూడూరి ప్రవీణ్ గారు, నరసింహరావు గారు, చక్రపాణి గారు, ఇంకా వేదిక పైన సోదరులందరికీ, వేదిక ముందు ఈరోజు మరి పెద్ద ఎత్తున మన పార్టీలోకి విచ్చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి విచ్చేస్తున్న మా అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు రెండు నియోజకవర్గాలు, ముఖ్యంగా ఇటు సిరిసిల్ల అటు వేములవాడ, అదేవిధంగా కొద్ది భాగం మానకొండూరు, కొద్ది భాగం మనకు భోగిపల్లి కూడా చెప్పదండి కూడా కొద్ది భాగం మనకు వస్తుంది. మరి నాలుగు నియోజకవర్గాల్లో తప్పకుండా గులాబీ జెండా ఎగిరే విధంగా మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే విధంగా తప్పకుండా మీరు కనుక గట్టిగా పట్టుబడితే ఈరోజు ఈ చేరికతో ఈ శక్తి కొత్తగా ఏదైతే వచ్చిందో ఈ శక్తి కనుక గట్టిగా పట్టుబడితే 100% నాలుగుకి నాలుగు నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరాలి ఎగురుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. 9.5 ఏళ్లలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏమేమి జరిగిందో మీ కళ్ళ ముందే ఉంది. ఎటు చూసినా పచ్చదనం, సాగునీరు, తాగునీరు, సమృద్ధిగా కరెంటు, ఈ వ్యవసాయ ఆధార ప్రాంతంలో, గతంలో మెట్ట ప్రాంతంగా ఉన్న ప్రాంతంలో ఇవాళ సుభిక్షంగా పంటలు పండుతున్నాయి.